బీరకాయ రోటీ పచ్చడి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి ఈ పచ్చడి రైస్లో చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు బీరకాయ ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ రెండు బీరకాయలను తీసుకుని వాటర్లో బాగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు నువ్వులు కూడా తీసుకున్నాము. ఈ నువ్వుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. వేయించుకొని వేయాలి. ఇందులో ఒక వెల్లుల్లి, ఒక 8 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము. ఈ పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి. ఏ చట్నీ చేసినా కూడా కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. పుదీనా కొత్తిమీర వేసుకున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాము. ఈ బీరకాయల్ని పై పొట్టు తీయకుండానే, ఈ తొక్క తీయకుండానే వీటిల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇందులో ఫైబర్ ఉంటుంది కదండి, దీన్ని ఈ విధంగా ఈ తొక్కతోనే మనము ముక్కల్ని కట్ చేసుకుందాము. ఇందులో కారం ఎక్కువ వేస్తున్నాం కదా. ఈ పుదీనా అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగా పనిచేస్తుందండి. మనం ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం కదా, అందుకోసమని పుదీనా వేసుకోవడం వల్ల బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇది వేడెక్కాక ఈ నువ్వుల్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చూడండి, ఇది ఫ్రై అయిపోయేవి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకుందాము. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది కదా, పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ మళ్ళీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇది వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుందాము. ధనియాలు ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. వెల్లుల్లి, వీటన్నింటినీ ఇలా లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకొని, ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని 1-2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక ఒకసారి చూద్దాము. ఇంకొంచెం ఉడకాలి. 3 మినిట్స్ తర్వాత చూసేసరికి చూడండి, ఇప్పుడు ఉడికింది కదా. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకున్నాక ఈ పుదీనా కొత్తిమీర ఆ వేడికే అలా ఫ్రై అయిపోతుంది. ఈ చింతపండుని కూడా ఇందులో వేసుకుందాము. దీన్ని ఒకసారి ఇలా కలుపుకుంటే ఆ ఉన్న వేడికే అది అలాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇది వేడి అంతా తగ్గాక మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఈ నువ్వులు వేయటం వల్ల, ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేయటం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు వేడి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా చేసిన నువ్వుల పొడిని వేసుకుందాము. వేసుకుని ఇదే గిన్నెలో ఈ బీరకాయను ఫ్రై చేసాం కదా, దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకున్నాం కదా, చూడండి మరీ ఫైన్గా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేసుకున్నాం కదా ఈ నువ్వుల పొడిలో
ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలోగా కలిసేటట్టు బాగా కలుపుకున్నాం కదా. ఇది కొంచెం థిక్గా ఉందనుకుంటే కొంచెం పలచగా ఉండే మజ్జిగ యాడ్ చేసుకుందామండి. వాటర్కి బదులుగా ఈ మజ్జిగను వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి రైస్లో కానీ రైస్కే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ వీటితో పాటు కూడా మనం తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్లయితే లైక్.